మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని దీనికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ వార్డు సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష క్యాంపును గురువారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందని అన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తుదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజి, కమిషనర్ భవానీ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, నాయకులు మేడవరపు సాగర్, బత్తిన చిన్న పాల్గొన్నారు. క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన కూర్చుంది. జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేపట్టాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మఒడి కానీ, చేయూత కానీ వాలంటరీ వ్యవస్థ పెట్టారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటారో అదే చేస్తారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎన్నో చేస్తారు. అలాగే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయం అనేది ఎలా ఉండేది తెలిసేది. అధికారులు ఏ విధంగా పనిచేశారు అనేది కూడా మీకు ఐడియా ఉన్నట్టు. పెద్దవాళ్ళు ఏ విధమైన సర్టిఫికెట్లు కానీ ఏదైనా స్కీములు కానీ కావాలంటే మా ఎంఆర్ ఆఫీసు ఉందంటే ముందు విఆర్ఓ కర్నాలు అలా వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కి సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ వచ్చాయి. అన్ని స్కీమ్స్ పబ్లిక్ అన్ని ఎన్లైన్ చేయడం వల్ల గ్రామం వల్ల మనకి డెవలప్మెంట్ అవుతుందని గ్రాంతిగా చెప్పడం వల్ల అప్పటి విషయాలని ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి చేయడం కోసం అదేవిధంగా ప్రతి గ్రామంలో నియంగా సచివాలయంలో పెట్టారు. ఈ సురక్ష కార్యక్రమం ద్వారా 18 రకాల సేవలు మీ అందరికి అందుబాటులోకి తేవాలి. ఇంకా ఎవరైనా సాంకేతిక లోపాలు, టెక్నికల్ ఇష్యూస్తో ఎవరన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి ఈ రోజున మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి. ఎవరు కూడా అందరూ ఉండకూడదని చెప్పి ఈ రోజున ఈ సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు అందరినీ లక్షాధికారం చేయాలి. చేతిలో ఏ సంక్షేమ పథకాలు అందరి అర్హులై అందరి వారికి ఎవరు ఉన్నారంటే వారందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే ఈ జగన్ సురక్ష కార్యక్రమం రూపొందించడం జరిగింది.